நல்லா போத்தோ permission to enter into my house. Madam, we are from the National Security Department, Black Cat Squad. Please clear out everybody now itself. Mem Saab, we got orders from the headquarters to take charge of your security with immediate effect. I don't want any security here. We are really helpless, madam. This order comes from the Home Ministry. దీనికంతటికి కారణం వాడి ఒక హోమ్ సెక్రటరీ. గుడ్ మార్నింగ్. హలో, కనెక్ట్ మీ టు ద హోమ్ సెక్రటరీ. ఈ ఢిల్లీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఒక్కర్ లైఫ్ కి సెక్యూరిటీ లేకుండా పోయింది. ఎస్పెషల్లీ నీలాంటి విఐపీ మీద ఎలాంటి అటెంప్ట్ జరగకుండా చూడటానికి హోమ్ డిపార్ట్మెంట్ కి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అంచేత నువ్వు వీళ్ళకి కోఆపరేట్ చేయి. బట్ రాజా, ఇది ఓవర్ అనిపిస్తుంది. నాకు ఇలాంటి పనులు నచ్చవు. ఈవెన్ ఫర్ ద సేక్ ఆఫ్ సెక్యూరిటీ ఐ కాంట్ బేర్ ఇట్. టీచర్ చూడు, సుందరికి భారతికి ఇది ఒక డిస్టర్బెన్స్ గా ఉంటుంది. వాళ్ళు చిన్న పిల్లలు కదా రాజా. సుందరు భారతి ఏం అనుకోరని నాకు నమ్మకం ఉంది. దీని సీరియస్నెస్ వాళ్ళకి అర్థం అవుతుంది. నీకంత భయం ఎందుకు రాజా? నాకెవరి వల్ల ఎలాంటి ఆపద రాదు. నో, మీ డిపార్ట్మెంట్ వల్ల నాకు హెల్ప్ కంటే ట్రబులే ఎక్కువ. చూడు, నేను వాళ్ళ ఇష్ట ప్రకారమే చేయాలట. ఈ ఇంటి వ్యవహారాలు నిర్ణయించవలసింది వాళ్లేనట. కండెమ్స్ సెల్లో ఉంటున్న ముద్దా ఇలా ఈ ఇంట్లో అందరం ఉండాల్సి వచ్చింది. ఎప్పుడు అలా ఉండలేదు కదా. నాకు ఆ మనిషిని చూస్తే బ్లాక్ డ్రెస్, గన్ను, కనీసం నవ్వడం అనేది కూడా వాళ్ళకి తెలియదు అనుకుంటా. అక్కయ్య, వింగ్ కెప్టెన్ విజిలెంట్ అయి ఉండాలి, అది రూల్. మొదట్లో వీళ్ళ మీద అభిప్రాయం ఉన్నప్పటికీ పోను పోను మారిపోతుంది. నీకు మాత్రమే కాదు, ఢిల్లీలో 57 మందికి బ్లాక్ క్యాట్స్ ప్రొటెక్షన్ ఉంది. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ శ్యామ్. సార్, షీ కెన్ బి వెరీ రూడ్. బేసికలీ షీ ఈజ్ వెరీ లవబుల్. ఏమనుకోకు, యు క్యారీ ఆన్. ష్యూర్ సార్. నామ్ క్యా హై? మరియా, నేను మలయాళిని. బట్ ఇందులో మరియా సింగ్ అని రాసిందే. ఎస్, మై హస్బెండ్ ఈస్ ఫ్రమ్ లూధియానా. ఓహో, ఎన్నేళ్ళు బట్టి ఇక్కడ ఉంటున్నావు? నేను పెరిగింది చదివింది ఇక్కడే. మా నాన్నగారికి రైల్వేలో ఉద్యోగం, మా అమ్మ ఇక్కడ పబ్లిక్ స్కూల్లో టీచర్ గా ఉండేది. నువ్వు ఇంటికొచ్చి ఎన్నేళ్ళయింది అన్న ప్రశ్నకు సమాధానం చెప్తే చాలు. మేం సాబ్ స్పెషల్ కోర్టు జడ్జి అయినప్పటి నుంచి ఆవిడతోనే ఉన్నాను. వాట్ ఈస్ హి? ఓ, మీ వారేం చేస్తుంటారు? హి ఇస్ డూయింగ్ బిజినెస్. వాట్ బిజినెస్? ఆర్మరీ షాప్. ఆర్మరీ షాప్. మీ వారి గురించి ఇంకా కొన్ని డీటెయిల్స్ కావాలి, తర్వాత అడుగుతాను. సో అయింది ఆయుధ వ్యాపారం. అనవసరంగా వాళ్ళు సందేహించకండి. నాకు అతని వేరే బోర్డ్స్ అన్ని తెలుసు. కర్తా సింగ్ కి మరియాకి నేనే దగ్గరుండి వివాహం చేయించాను. కొన్ని సంవత్సరాల నుంచి మరియా నా దగ్గరే ఉంది. ఓకే మేం సాబ్, ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. స్టాఫ్ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తెలుసుకోవాలి. హౌస్ టోటల్ స్ట్రక్చర్ ఎగ్జామిన్ చేయాలి. మొత్తం రూమ్స్ అన్ని మేము చూడాలి. సేఫ్టీ లేనట్లయితే మరో ఇంటికి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది.